అపూర్వ, అసాధారణ ఇత్యాది విశేషణాలతో అభివర్ణించాల్సిన ప్రజాతీర్పది. సందేహం లేదు, దేశ పాలకుల దురహంకారాన్ని శాసన నిర్మాణంలోనూ శాసన పాలనలోనూ ప్రజాప్రతినిధుల అసమర్థత, అలక్ష్య ధోరణులను నిరసిస్తూ సమస్త రాజకీయ నాయకులు ప్రజాస్వామిక విలువలను గౌరవిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండి తీరాలని నిర్దేశిస్తూ కోట్లాది ఓటర్లు ఉద్దేశించిందే 2024 లోక్సభ ఎన్నికల తీర్పు. ప్రజా సంకల్పాలు నెరవేరుతాయా? వాటి చరిత్ర నిరాశాజనకంగా ఉండవచ్చు లేదా ఆశావహంగా పరిణమించవచ్చు. దేశ రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై ప్రజా తీర్పు ప్రభావం ఓటర్లు ఆశించిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు 18వ లోక్సభ సమావేశాల ఆరంభంలోనే వెల్లడైంది. మోదీ ప్రభుత్వం 400 సీట్లకు పైగా గెలుచుకోవాలన్న తన లక్ష్యం నెరవేరింది అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఇక కాంగ్రెస్ తాము కనీస మెజారిటీని మించి సీట్లను స్వాయత్తం చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తోంది. వాస్తవ పరిస్థితుల పట్ల ఈ ప్రధాన పార్టీల ఉపేక్షాభావం పర్యవసానమే పాత వైరాల పునరుజ్జననం. దేశ శ్రేయస్సు దృష్ట్యా విభేదాలు, వివాదాలకు విరామం పాటించి తీరాల్సిన తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలు పాత ప్రతికూలతలు పట్టుదల్లకు పోతున్నాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఘర్షణే ఇందుకొక నిదర్శనం. అది పూర్తిగా నివారణ సాధ్యమైందే. అయితే పాలక ప్రతిపక్షాల మధ్య రాజీ వైఖరి, ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం కొరవడడం వల్లనే స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైందే. పరస్పర సహనశీలత, సదవగాహన ఏమైనట్టు? ఇదే కాదు, కలత పెడుతున్న ఇతర పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఒక కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా సిబిఐ ఆయన్ని అరెస్టు చేసింది. రచయిత్రి అరుంధతి రాయ్పై 14 కేసునొకదాన్ని తిరగదోడి ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిచ్చారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు ఇంకా గృహాలను కూల్చివేస్తూనే ఉన్నాయి. గోరక్షక నిఘాకారులు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఛత్తీస్గఢ్లో ఈ నెల ఆరంభంలో 3 పశు విక్రేతలను కిరాతకంగా హతమార్చారు. ఓటర్ల తీర్పును ఘనత వహించిన మన దేశ పాలకులు నిర్లక్ష్యం చేయడం మనకేమీ ఆశ్చర్యం కలిగించదు. రాజకీయ దుర్బలత్వాన్ని ఏమాత్రం కనీసం బహిరంగంగా వెల్లడించకుండా ఉండడం అనేది నరేంద్ర మోదీ చాణక్య వ్యూహాల్లో ఒక ప్రధాన అంతర్భాగం. గాంధీనగర్లోనూ, న్యూఢిల్లీలోనూ 23 పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ తన పాలనా బలహీనతలను, నిర్ణయాలలో పొరపాట్లను ఒక్కసారి కూడా అంగీకరించలేదు. లోక్సభలో తమ పార్టీ సంఖ్యాబలాన్ని గణనీయంగా తగ్గించి వేసిన 4 తీర్పు ఒక పరాజయమే అయినప్పటికీ ఆ వైఫల్య ప్రభావాన్ని మోదీ పూర్తిగా కప్పిపుచ్చుతున్నారు. పాలనా రంగంలోనూ, రాజకీయ పరిస్థితులలోనూ నిజంగా ఏమీ మారలేదన్న భావాన్ని భారత ప్రజలకు, విశాల ప్రపంచానికి స్ఫురింపజేస్తున్నారు. పాత కేబినెట్ మంత్రులే కొత్త కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు. తగ్గిన మెజారిటీతో 3వ అధికారంలోకొచ్చి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ ఎంత మాత్రం తగ్గేదే లేదని మోదీ తన హావభావాలు, ప్రవర్తనా రీతులతో స్పష్టంగా చాటుతున్నారు. నీట్, యూజీ, యూజీసీ, నెట్ పరీక్షల వివాదాన్నే తీసుకోండి. బాధితులైన విద్యార్థులు వేల సంఖ్యలో వీధుల్లోకొచ్చి హాహాకారాలు చేశారు. మరి మోదీ ఒక్క సానుభూతి మాటైనా పలికారా? ఒక మౌనిలా ఉండిపోయారు. జరిగిన అవకతవకలకు ప్రభుత్వం తరఫున విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ముందుకు తోశారు. ప్రధాన్ విద్యాశాఖను నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. మునుపటి మోదీ సర్కార్లోనూ ఆయన విద్యామంత్రిగా ఉన్నారు. మరి నీట్ అక్రమాలు వెల్లడైన ప్రస్తుత సందర్భంలో తనకు విద్యాశాఖ బాధ్యతలు కొత్తవని ఆయన ఎలా అనగలరు? పాపం ప్రధాన్. గత 7 జాతీయ, రాష్ట్ర స్థాయి వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో 70 పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఆ అక్రమాలను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం చేసిందేమిటి? చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదు కనుకనే ఈ ఏడాది ఆ అవినీతి మరింత తీవ్రంగా చోటు చేసుకుంది. ప్రధాన్ మహాశయుడు నీట్ క్వశ్చన్ పేపర్స్ లీక్ను తొలుత తిరస్కరించారు. అటువంటిదేమీ జరగలేదని ఖండితంగా చెప్పారు. ఆ తర్వాత నిరసన తెలుపుతున్న విద్యార్థులను సైతం ఆయన తప్పుబట్టారు. ఈ లీకేజ్ అనేది ఏదో చిన్నపాటి వైపరీత్యం మాత్రమేనని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. పాపం ప్రధాన్.
ఒడిశాకు తొలి బీజేపీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రగాఢంగా కోరుకున్నారు. అయితే నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ పాపాలను మోయవలసిన దుస్థితిలో పడ్డారు. నీట్ విషయంలోనే మళ్లీ ప్రధానమంత్రి వద్దకు వద్దాం. ఆయన ఏటా ఒకసారి పరీక్షా పే చర్చ నిర్వహిస్తూ ఉంటారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి అన్న విషయమై అసేతు హిమాచలంలోని విద్యార్థులను ఉద్దేశించి ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉంటారు. ఆ వార్షిక కార్యక్రమం తనకు గర్వకారణమని ఆయన తరచూ చెబుతూ ఉంటారు. ఒక సద్గురు మాదిరిగా ఆయన వ్యవహరిస్తారు. మరి అదే విద్యార్థులు తమ భవిష్యత్ ఏంటో తెలియక ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంటే వారికి సహానుభూతిగా మోదీ ఒక్క మాటైనా మాట్లాడారా? మోదీ సర్కార్ వాస్తవాలను చూడ్డానికి నిరాకరిస్తున్న మరో దృష్టాంతం మణిపూర్ విషాదం. 13 నెలలుగా మణిపూర్లో జాతుల మధ్య హింసాకాండ చెలరేగుతోంది. తన రాజకీయ పలుకుబడితో ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి సామరస్యాల పునరుద్ధరణకు ప్రధానమంత్రి పూనుకున్నారా? మణిపూర్ ప్రజలను ఆదుకోవడానికి అసలు ఆయన ప్రయత్నించనేలేదు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించనేలేదు. సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఏ ఒక్క ఇంటర్వ్యూలోనూ మణిపూర్ సంక్షోభాన్ని ప్రస్తావించనేలేదు. విధేయ పాత్రికేయులు ఆయన్ని మణిపూర్ విషయమై ప్రశ్నిస్తే గదా, ఆ ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండను నిలిపివేసే బాధ్యతను హోంమంత్రికి వదిలేశారు. సరే, అమిత్ షా ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై మణిపూర్లో పరిస్థితులను సమీక్షించారు. ఇది బాగానే ఉంది, కానీ రాజకీయంగా మణిపూరీలకు సన్నిహితమవ్వాల్సిన అవసరాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఇలా అయితే మణిపూర్కు ఎడతెగని సంక్షోభం నుంచి ఉపశమనం లభించేదెప్పుడు? మోదీ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకునే ఒక రంగం రైల్వే మౌలిక సదుపాయాల గురించి చూద్దాం. ఇటీవల కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఒక గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటననే తీసుకోండి. రైల్వే భద్రతా వ్యవస్థలోని లోటుపాట్లను అది పూర్తిగా బహిర్గతం చేసింది. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న కవచ రక్షణ వ్యవస్థ ఈ సువిశాల దేశంలోని చాలా కొద్ది ప్రాంతాల్లోని రైల్వే వ్యవస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. విద్యామంత్రి వలె రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాలనలో నిరంతరాయతకు ప్రతీకగా ఉన్నారు. రైల్వే శాఖతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల బాధ్యతలు కూడా వైష్ణవే నిర్వహిస్తున్నారు. ప్రస్తావిత ప్రమాదం జరిగిన రోజున ఈ మంత్రిత్వ శాఖలకు అదనంగా ఆయనకు మరో బాధ్యతను కూడా అప్పగించారు. అది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతల నిర్వహణ. రైల్వే శాఖకు ఒక పూర్తి స్థాయి మంత్రి అవసరం లేదా? నిజమేమిటంటే పాలనలో తీవ్ర లోటుపాట్లు ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేస్తున్నాయి. పాలన పూర్తిగా కొద్దిమంది నేతల నియంత్రణలో నడుస్తున్న ఫలితంగా ప్రభుత్వం పార్టీ మధ్య విభజన రేఖలు చెరిగిపోయాయి. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడంతో జవాబుదారీతనానికి ఆస్కారం లేకుండా పోయింది. లోక్సభలో సంఖ్యాబలం భారీగా ఉండడంతో మోదీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోసాగింది. విపక్షాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేకాదు వాటిని ఏవగించుకుంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరినీ జాతి వ్యతిరేకులుగా పరిగణించింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకెంత మాత్రం దేశ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయలేరన్న వాస్తవాన్ని 2024 లోక్సభ ఎన్నికలు రుజువు చేశాయి. కొత్త శక్తిని సంతరించుకున్న ప్రతిపక్షం తన గొంతుకను ప్రభావదాయకంగా వినిపించగలదని, ప్రభుత్వానికి ఎజెండాను కూడా నిర్దేశించగలదని కూడా ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. నిరంకుశ పాలకుడిగా పేరు పొందిన ప్రభుత్వాధినేత తన పాలనకు వాటిల్లే కళంకాలను అంత త్వరగా తొలగించుకోలేడు. అధికార భ్రమల నుంచి బయటపడి వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవలసి రావటం అనివార్యమవుతుంది. దశాబ్దం పాటు తిరుగులేని అధికారాలను చెలాయించిన ప్రభుత్వాధినేత ఇప్పుడేర్పడ్డ సరికొత్త వాస్తవ పరిస్థితులు చాటుతున్న వాస్తవాలను నిర్లక్ష్యం చేయటం అనేది వివేకవంతమైన నిర్ణయం, విఘ్నతాపూర్వక ప్రవర్తన కావు కాబోవు. వారాంతంలో ప్రధానమంత్రి తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్ను పునః ప్రారంభించనున్నారు.
ప్రజలకు సందేశాలనివ్వడంలోనూ తన శైలిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసేందుకే బహుశా ఆయన తన మనసులోని మాటను మళ్లీ వినిపించనున్నారు. మరి ఈ కాలంలో నేను లేవనెత్తిన ప్రశ్నలెంత ఇబ్బందికరమైనవైనప్పటికీ నరేంద్ర మోదీ తన రేడియో ప్రసంగంలో వాటికి సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను.